ఈరోజు రాష్ట్రంలో మనం చేస్తూ ఉన్న ఈ పనులన్నీ కూడా ఒక దిక్సూచి అవుతాయి రాబోయే రోజుల్లో. బికాస్ అక్కడ ప్రతి ఆస్పిరేషన్ను మీట్ అవుతూ ఉన్నాం. వ్యవసాయంలో కూడా రాబోయే రోజుల్లో ప్రిసిషన్ అగ్రికల్చర్ అన్నది రాబోయే రోజుల్లో రాబోయే తరంలో వ్యవసాయ రంగంలో జరగబోయే గొప్ప మార్పు. ఈ ప్రిసిషన్ అగ్రికల్చర్కు మొట్టమొదట బీజం మన రాష్ట్రం నుంచే ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే పడింది. ఇవన్నీ కూడా ఒకసారి గమనించినట్లయితే రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్తో ఇంటర్నెట్ కనెక్టివిటీ, పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ప్రతి గ్రామంలోకి వస్తూ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ వస్తూ ఉన్న ఆ పాయింట్లోనే డిజిటల్ లైబ్రరీ అక్కడనే ఆవిర్భవించబోతూ ఉంది. ఇవన్నీ కూడా మన గ్రామ స్థాయిలో మన కళ్ళ ఎదుటనే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న గొప్ప మార్పులు. ఇవే కాకుండా మౌలిక వసతుల మీద రాష్ట్రంలో మన ఈ 4 సంవత్సరాల కాలంలో జరుగుతూ ఉన్న పురోగతిని కూడా ఒకసారి గమనించినట్లయితే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో మనకు 6 పోర్ట్లు 4 లొకేషన్స్లో ఉంటే, ఇప్పుడు మరో 4 పోర్ట్లు చాలా వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు కూడా ఈరోజు వేగంగా నిర్మాణం లేక జరుగుతూ ఉన్నాయి. అంటే తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఏదో ఒక హార్బరో, ఏదో ఒక పోర్టో ఈరోజు వేగంగా పనులు జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. అదే కాకుండా విశాఖపట్నంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కూడా ఫౌండేషన్ స్టోను లాస్ట్ మంత్ వేయడం జరిగింది. ఆ పనులు కూడా వేగంగా ఇప్పుడు సాగుతూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటే, అందులో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒక్క మన రాష్ట్రంలోనే వేగంగా ఈరోజు పనులు జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు 11 మెడికల్ కాలేజెస్ మాత్రమే మనకు గవర్నమెంట్ రంగంలో ఉంటే, ఈరోజు అక్షరాల మరో 17 మెడికల్ కాలేజెస్ను వేగంగా ఈరోజు మన కళ్ళ ఎదుటనే పనులు జరుగుతూ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3 సంవత్సరాల నుంచి దేశంలోనే 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రమే ఈరోజు కనిపిస్తూ ఉన్న గొప్ప పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా చూసుకుంటే కూడా రాష్ట్రం ఈరోజు టాప్ 4-5 రాష్ట్రాల్లో ఒకటిగా ఈరోజు మన రాష్ట్రం కనిపిస్తూ ఉంది. ఈరోజు మన గడ్డ మీద మనందరి ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉన్న ప్రతి అడుగు చూస్తే, సామాజిక న్యాయం పరంగా చూసినా కూడా పరిపాలనా సంస్కరణలు ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా జరుగుతూ ఉన్న పరిపాలనా సంస్కరణ పరంగా చూసినా, వికేంద్రీకరణ పరంగా చూసినా, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా ఇలా ప్రతి విషయంలో కూడా దేశంలోనే ఒక గొప్ప మార్పు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది అనే సంకేతాలు ఈరోజు రాష్ట్రంలో గొప్పగా ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే, దానికి కారణం ఏమిటి అనంటే, అక్కడ ఉన్న మీ సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరము అని చెప్పడానికే ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన అవసరం అనిపించింది. చివరిగా మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్సు, ఎన్నో సంవత్సరాల ఎక్స్పోజరు మీకుంది, మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడగలిగినా కూడా మీరు ఉపయోగపడండి. ఆర్థికంగా అన్న మాటలు కాస్త కూస్త ఉపయోగకరంగా ఉంటాయి, కానీ మోర్ దెన్ దాట్, ఆర్థికంగా అనే మాట పక్కన పెడితే మీ ఎక్స్పీరియన్సు, మీ ఎక్స్పోజరు, దిస్ ఇస్ వాట్ కౌంట్స్. అక్కడ మీరు ఆల్రెడీ వెస్ట్రన్ వరల్డ్లో, డెవలప్డ్ వరల్డ్లో మీరు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పోజరు ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా మీరు ఇంకా ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం మీద, మన గ్రామాల మీద ఇంకా కాస్త మీరు ఎక్కువ ధ్యాస పెట్టగలిగితే ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఇవి నా తరపు నుంచి మీకు చేస్తూ ఉన్న రిక్వెస్ట్. మీరంతా కూడా ఈ సందర్భంగా నాటా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. మీ అందరికీ కూడా
మంచి జరగాలని ఈ నాటా సభల్లో పాల్గొంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మొత్తంగా అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నన్ను రానియను మీటింగ్లో, నేను వస్తే బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీ చేసిన గుణ మనోహర్ రెడ్డి కీ బ్యాక్గ్రౌండ్ మగిలి నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకర అన్ని చేసినాడు, కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.